అందరికీ నమస్కారం. బ్రదర్స్ మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడతాను, లేకపోతే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులందరికీ, ఎంత మంచివాడివరా చిత్రం యూనిట్ సభ్యులందరికీ, వాళ్ళందరితో పాటు మీ అందరితో పాటు ఈ వేడుకలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకెప్పటి నుంచో కళ్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యమైనటువంటి చిత్రాలు చేశారు. అటు థ్రిల్లర్ చేశారు, ఇటు కమర్షియల్ మాస్ పంధాల్లో సినిమాలు చేశారు, కానీ ఎప్పుడు కూడా ఒక వెలుతుండేది నాకు, ఒక మంచి కుటుంబ సమేత చిత్రం చేస్తే అన్న ఆయన్ని ఆ పాత్రలో చూడాలి అనేది నాకు ఎప్పుడు ఒక కోరికగా ఉండింది. అది ఈరోజు మా దర్శకులు వేగేశ్వర సతీష్ గారు వాళ్ళ ఆయన ద్వారా ఈరోజు అది నిజమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శివలింగ కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు ఎప్పుడు మా కుటుంబానికి ఒక నిర్మాత కాదు, ఆయన ఎప్పుడు కూడా బాబాయ్తో ఎన్నో చిత్రాలు చేశారు. ఆయన కృష్ణప్రసాద్ గారు ఎప్పుడు కూడా మాకు నిర్మాత కాదు, మా కుటుంబంలో ఒక సభ్యుడైన. మరి ఈరోజు ఆయన సమర్పణలో అతిపెద్ద మ్యూజిక్ సంస్థ అయినటువంటి ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా గారు వాళ్ళిద్దరి సారథ్యంలో ఈరోజు మరి ఎంత మంచి వాడవురా చిత్రం జనవరి 15వ తారీఖు మీ అందరి ముందుకి రాబోతుంది. అలాగే ఎంతో మంది నటీనటులు, ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి గోపి సుందర్ గారు దీనికి మ్యూజిక్ సారథ్యాన్ని వహించడం జరిగింది. వీళ్ళందరి కాంబినేషన్లో ఇంకెంతో మంది సాంకేతిక నిపుణులు నటీనటులతో వీళ్ళందరి సహాయ సహకారాలతో ఎంత మంచి వాడవురా జనవరి 15వ తారీఖు మీ అందరి ముందుకి రాబోతుంది. మంచి మనసుతో మంచి చిత్రాన్ని ఆదరించేటువంటి గొప్ప గుణం మీ అందరిలో ఉంది, మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళలో ఉంది. మీ అందరూ ఒక గొప్ప హృదయంతో, గొప్ప మనసుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీ అందరూ మీ సహాయ సహకారాలు అందజేస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ముగించే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీరందరూ మంచి ఆనంద కోలాహలంలో ఉన్నారు, ఇదే ఆనందం మీ ఇంటి వరకు వెళ్ళి పంచుకోండి. ఇక్కడున్న మీ అందరి ప్రాణం మీ తల్లిదండ్రులకి, మీ అన్న చెల్లెలకి, ముందుగా మీ కుటుంబ సభ్యులకి, దాని తర్వాత నాకు కళ్యాణ్ అన్నకి, మా కుటుంబానికి ఎంతో అవసరం. మీ అందరూ ఎల్లప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో మీ ఇంటిని పాటి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈ పండగ వాతావరణంలో రిలీజ్ అవబోతున్నటువంటి మిగతా చిత్రాలు కూడా, దర్బార్ కానివ్వండి, సరిలేరు నీకెవరు కానివ్వండి, అల వైకుంఠపురంలో కానివ్వండి, మా ఎంత మంచి వాడవరా కానివ్వండి, ఈ చిత్రాలు అన్నీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి తెలుగు చిత్రసీమ ముందుకు వెళ్ళేలా తహతపడాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, జై ఎన్టీఆర్,
జోహర్ హరికృష్ణ.